దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 4వ వచనం. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, అనేకసార్లు మన ప్రార్థనలు ఏమైపోతున్నాయి, నేను చేసే మంచి కార్యాలు ఏమైపోతున్నాయి, ధర్మకార్యాలు ఏమైపోతున్నాయి అని మీలో అనేకులు అనేకసార్లు అనుకున్నారేమో. మన ప్రార్థనలు, మనం చేసే ధర్మకార్యాలు, మంచి కార్యాలు అన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. ఒకరోజు మన కోసం దేవుడు సంకల్పించిన రోజు ఉంది. ఆ రోజున తప్పక మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది. ఒక్క ప్రార్థన కూడా వ్యర్థం కాదు. మన పూర్వీకులైన భక్తులు చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబునిచ్చాడు ఆయన. మన దేవుని పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు, వాటిని జ్ఞాపకార్థంగా ఆయన దగ్గర ఉంచుకున్నారు. ప్రతి ప్రార్థన, ఒక్క ప్రార్థన కూడా జవాబు ఇవ్వకుండా ఆయన మానరు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోవట్లేదు. మీరు చేసే ప్రార్థనలు అన్నిటికీ జవాబిస్తారు ఆయన. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దావీదు భక్తుడు దేవునికి ఈ పేరు పెట్టుకున్నారు. అదేంటంటే, ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని. అంటే ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు. ఎన్నోసార్లు దావీదుకు వచ్చిన కష్టాల్లో, ప్రమాద పరిస్థితుల్లో, భయంకరమైన మరణాపాయ పరిస్థితుల్లో అతడు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఎప్పటికప్పుడు భయంకరమైన పరిస్థితి నుండి ఆయన తప్పిస్తూ వచ్చారు కదా. నిజంగా ఆయన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చారు. ఆయన శ్రమలన్నిటి నుండి దేవుడు ఆయన తప్పించారు. ఒక్కింత మనం ఆలోచిస్తే దావీదు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు. ఏలియా ప్రార్థించాడు, వర్షాన్ని ఆపాడు 3.5 సంవత్సరాలు. అతడు మరలా ప్రార్థిస్తే మరలా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. అలాగే యెహోషువ ప్రార్థించాడు, సూర్యుని చంద్రుని ఒకనాడెలని నిలిపివేశారు, యోర్దాను నదిని ఎకరాశిగా నిలిపివేశారు. ఇలా ఒకటి కాదు, ఎన్నో అద్భుతాలు బైబిల్ గ్రంథంలో భక్తులు అందరూ చేసిన ప్రార్థనలు ఆలకిస్తారు. ఈరోజున ప్రియ దైవ జనాంగమా, మీ ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు ఆలకిస్తున్నారు. అన్ని ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరిని జ్ఞాపకార్థంగా మీరు చేసే మంచి కార్యాలు, మీరు చేసే ప్రార్థనలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వాటన్నిటికీ తప్పక ప్రతిఫలమిస్తాడు. మనం ఒక మామిడి చెట్టు విత్తామనుకోండి, ఆ మామిడి గింజ మనం విత్తినప్పుడు దాని ఫలం మనం కోయాలంటే ఓపికతో మనం కాస్త ఎదురు చూడాలి. ఆ ఫలం కోసే ఆ రోజు వస్తుంది. అప్పుడు ఒక్క ఫలం కాదు, 100 ఫలాలు కోస్తాం. ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం కోస్తాం 100 వందలు. విత్తినప్పుడు ఒక్కటే విత్తాం, కానీ కోసేటప్పుడు 100 కోస్తాం. అలా ప్రతి సంవత్సరం కోస్తాం. ఇది ఎంత నిజమో. ఒక్క మామిడి చెట్టే కాదు, ఏ చెట్టు అయినా సరే, ఏ చెట్టు అయినా సరే విత్తేటప్పుడు ఒక్కటే విత్తుతాం, కోసేటప్పుడు 100 వందలు కోస్తాం. అలాగే మన ప్రార్థనలు విత్తాం మనం, వాటన్నిటికీ ఫలం కోస్తాం తప్పక. ఎందుకంటే మన దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అసలు మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడు అనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవడనియు నమ్మవలెను కదా. నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈయన ఉన్న దేవుడు, ఆయన దగ్గర కోరితే కోరిన ప్రతి ప్రార్థనకు ఫలం ఇచ్చే దేవుడు అని నమ్మాలి. అలాంటి నమ్మికతో మనం ప్రార్థిస్తే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. బైబిల్ గ్రంథంలో
ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒక్కటి మీకు నేను చెప్తాను. యొబ్బేజు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ యొబ్బేజు అనే వ్యక్తి పుట్టేటప్పుడు ఆ తల్లికి చాలా కష్టం కలిగింది. మరణం దగ్గరికి వెళ్ళొచ్చింది ఆ తల్లి. చాలా వేదన పడి కంది. కనుక పిల్లోడికి యొబ్బేజు అని పేరు పెట్టింది, అంటే వేదన పుత్రుడు అని. పెరిగి పెద్దోడైనప్పుడు ఆ పేరు సార్థకం అయిపోయింది అతనికి. నిజంగానే తన జీవితం వేదనలే. ఎటు చూచినా తనకు మంచి లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు, నా బ్రతుకు ఎలా అయిపోయిందని అడిగితే, అరే బ్రతుకులను మార్చగలిగిన దేవుడు రా మన దేవుడు, ఆయనకు మనం ప్రార్థన చేద్దామని ఆ తల్లి చెప్పింది. తల్లి ప్రార్థిస్తుంది, యొబ్బేజు మనవి చేస్తున్నాడు దేవుని పాదాల దగ్గర, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, దయచేసి కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు. యొబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. యొబ్బేజు మనవి చేసిన దానిని యొబ్బేజుకు దేవుడు దయచేశాడు. ప్రియ దైవ జనాంగమా, అలనాడు యొబ్బేజు అందరికంటే హీనుడిగా ఉన్నాడు తన సహోదరులందరికంటే. కానీ బైబిల్ గ్రంథంలో అక్కడే రాయబడి ఉంది, అతని సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను. ఎక్కడ హీనుడిగా ఉన్నాడో అక్కడే దేవుడు కనపరిచాడు, ప్రార్థనలు ఆలకించాడు. ప్రియ దైవ జనాంగమా, మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. ఎక్కడ హీనమైన పరిస్థితుల్లో మీరున్నారో అక్కడే ఘనస్థితికి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ మీరు బాధపడుతూ కృంగి ఉన్నారో అక్కడి నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఖచ్చితంగా మీ ప్రార్థనలన్నీ, మీ ధర్మకార్యాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి తప్పక మీరు వాటికి ప్రతిఫలం పొందుతారు. ఇక్కడ కొర్నేలికి దేవదూతను పంపించి దేవదూత ద్వారా ఈ మాట చెప్పిస్తున్నాడు. కొర్నేలి, నీ ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి, నీ ధర్మకార్యాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి, అన్నిటికీ ప్రతిఫలం ఆయన ఇస్తాడు అని. ఈరోజున మీరు చేసే ప్రతి మంచి కార్యానికి మీరు మంచి ప్రతిఫలం చూడబోతున్నారు. అలాగే మీరు చేసే ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు చూడబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి, దేవుడు తప్పక మీ ప్రార్థనలకు జవాబిచ్చి మీ నోటి నిండా నవ్విచ్చునుగాక. మీరున్న క్లిష్ట పరిస్థితి నుండి, కష్ట సమయం నుండి మిమ్మల్ని విడిపించి మీ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కదిద్దునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారి ప్రార్థనలన్నీ మీ చెంతకు చేరిని, వారు చేసిన ధర్మకార్యాలన్నిటికీ కూడా మీ సన్నిధికి చేరిని, అన్నిటికీ మీరు జవాబు ఇవ్వబోతున్నారు. నిశ్చయంగా ప్రతి వ్యక్తికి వారు కోరిన ప్రతిఫలం మీరు అనుగ్రహించి తృప్తిపరచండి. గొప్ప సమాధానం, నెమ్మది ప్రతి జీవితానికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.